చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజుల్లో 10 లేఖలు కేంద్రానికి చాలా ఉధృతంగా కేంద్రానికి విజ్ఞప్తులనండి ఆరోపణలనండి లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన డిమాండ్ అనండి ఒక రకంగా విజ్ఞప్తులే ఆ రకంగా వివిధ కీలకమైన ఇష్యూస్కు సంబంధించి గడిచిన ఈ 10 రోజుల్లో 10 లేఖలు ప్రధానమంత్రికి కొన్ని రాశారు వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులకు కొన్ని రాశారు వాటిలో కీలకమైనవి కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించి మెకాన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎప్పుడో మీరు సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఇచ్చిన 2014లో ఇచ్చిన నివేదిక ఆధారంగా 4 రోజుల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు దాంతో తెలుగు ప్రజల మానసిక స్థైర్యం దెబ్బతిన్నది స్టీల్ ప్లాంట్ రాదేమో అనే ఉద్దేశంతో కాబట్టి మెకాన్ నివేదిక స్టీల్ ప్లాంట్కి ఫీజిబిలిటీ ఉందని నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదిక ఆధారంగా మళ్ళీ సుప్రీంకోర్టులో రీ అఫిడవిట్ వేయండి అంటూ ఆయన ప్రధానమంత్రికి ఒక లేఖ నిన్న రాశారు మరోవైపు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నిరాహార దీక్ష కూడా కడపలో కొనసాగుతోంది దీని మీదనే అలాగే పోలవరానికి సంబంధించి కూడా ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ పనుల్ని నిలిపివేయాలి పర్యావరణ కోణంలో పనుల్ని నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చాయి కాబట్టి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకునేలాగా చేయాలంటూ కూడా కేంద్ర పర్యావరణ శాఖకు ముఖ్యమంత్రి లేఖ రాశారు అలాగే రాష్ట్రంలో కేజీ బేసిన్ నుంచి వెళ్తున్న విపరీతమైన గ్యాస్ నిక్షేపాలున్న ఈ రాష్ట్రంలో గ్యాస్ తరలించకపోతున్నారు ముందు మా రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతనే ఇక్కడ అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు గ్యాస్ తరలించాలి అని చెబుతూ కూడా కీలకమైన డిమాండ్ చేస్తూ ఇలాంటి 10 లేఖలు రాశారు నేను ఒక 3 మచ్చుకి ప్రస్తావించాను అయితే ఈ 3 లేఖల ద్వారా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఇప్పుడే ఎందుకు ఈ లేఖల మీద ఇంత స్ట్రెచ్ చేశారు అంటే ఇంతకుముందు అడగలేదని కాదు కానీ అడిగింది లేనిది మనకు తెలియదు 29 సార్లు అని చెప్తూ వెళ్ళానని చెప్తున్న ముఖ్యమంత్రి 29 సార్లు ప్రస్తావించి ఉంటే స్పందించని కేంద్ర ప్రభుత్వం ఈ లేఖల ద్వారా ఎంతవరకు స్పందిస్తుందనేది చాలా కీలకమైన అంశం దినకర్ గారు ఇంతకుముందు వెళ్ళారు నో డౌట్ వెళ్ళారు వెళ్ళి ఏమడిగారు తెలియదు మీరు వెళ్ళారు ఏదో నివేదికలు ఇచ్చాము ప్రధానమంత్రికి మంత్రులకి చెప్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు రాస్తున్న ఈ లేఖలు అవే సమస్యల్ని మరొకసారి స్ట్రెస్ చేయడమా లేకపోతే ఈ లేఖల ద్వారా కేంద్రాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం అనే పబ్లిసిటీ కోసమా అంటే లేఖలు రాయడం తప్పు కాదు అట్ ది సేమ్ టైం పబ్లిసిటీ ప్రయోజనాలు కూడా కోరుకుంటున్నారా దట్ ఈస్ ద పాయింట్ పబ్లిసిటీ అనేటటువంటి దానికి ఆస్కారమే లేదు గతంలో 29 సార్లు వెళ్ళినా లేకపోతే 2 సార్లు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసినా ఇది ప్రభుత్వం నుంచి తీసుకునేటువంటి చర్య నోటి మాటలు కాదు నోటు ద్వారా జరుగుతాయి కాబట్టి దాని మీద ఏ విధంగా కూడా మనము అనుమానపరంగా వచ్చే విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఏదైనా కానీ త్రూ లెటర్ జరుగుతుంది గవర్నమెంట్ టు గవర్నమెంట్ కరస్పాండెన్స్ ఇన్ ఫెడరల్ స్ట్రక్చర్ దట్ ఈజ్ వన్ ఇష్యూ ఇప్పుడు ఈరోజు ఈ ఇష్యూస్ దగ్గరికి వచ్చేటప్పుడు ముందు కడప స్టీల్ ప్లాంట్ మీరు గమనించవచ్చు గత 15-20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగం మొత్తం కూడా అసలు ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిప్లయ్యే ఇవ్వలేదు అనేటటువంటి మాట్లాడేవాళ్ళు నేను అందరినీ బీజేపీలో కూడా అందరు వ్యక్తుల గురించి నేను మాట్లాడిన స్పెసిఫిక్గా కొంతమంది చేసేటటువంటి కార్యాచరణ ఇప్పుడు కొత్తగా పదవులో వచ్చినటువంటి జీవీఎల్ నరసింహారావు గారు లాంటి వాళ్ళు సరే సోమవీరాజు గారు అంటే దేవుడి నుంచి ఆయన వ్యవహరిసి లేదు ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా అది పార్టీ సైలెంట్గా ఉన్నప్పుడు పార్టీ మీద పార్టీ వాయిస్ కిందే అవుతుంది అది దాని మీద వాళ్ళు రిప్లై అయినప్పుడు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం మెకాన్ సంస్థకి ఏ విధమైనటువంటి నివేదిక ఇవ్వలేదని ఓపెన్గా ఛాలెంజ్ చేశారు సోమవీరరాజు గారు రాష్ట్ర ప్రభుత్వం అసలు దీని మీద అన్నారు మీరు చెప్పినట్టు సెయిల్ 2014లో నెగిటివ్ రిపోర్టు వైబుల్ కాదని ఇచ్చింది అప్పుడు ఉన్నటువంటి ధరలు ఏదైతే ఉందో అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఏదైతే ఈ స్టీల్ పరిశ్రమకి సంబంధించి స్లాగిష్గా ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి నివేదిక ఆ రోజే వెంకయ్యనాయుడు గారు కూడా ఈ మళ్ళీ ఇంకొక రిపోర్ట్ తెప్పించుకోవాలి ఒక టాస్క్ ఫోర్స్ చేపియాలని వెంకయ్యనాయుడు గారు ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారు అడిగిన తర్వాత ఇది వైబుల్ కాదని ఈ సిచ్యువేషన్లో మాట్లాడటం కరెక్ట్ కాదన్నప్పుడు ఎందుకంటే మార్కెట్ స్లంప్లో ఉన్నప్పుడు వైబులిటీ నాన్ వైబులిటీ తీలేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వెంకయ్యనాయుడు గారు స్పందించి ఇమీడియట్గా దానికి సంబంధించి ఇంకో నివేదిక ఏర్పాటు తీపించుకునే వీలుగా ఇది మెకాన్ కమిటీ రూపాంతరం చెందింది ఒక టాస్క్ ఫోర్స్ ఇది వాస్తవం 6/1/2018 మెకాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్తో కానీ ఏపీఎండిసి ఎండీ కానీ ఇటువంటి వ్యక్తులతోటి అందరితో కలిసి కూర్చొని వాళ్ళు మెకాన్ సంస్థ వాళ్ళు అడిగినటువంటి దాదాపు 7 రకాల అంశాలు అందులో ఉప అంశాలు వచ్చేటప్పటికి దాదాపు ఒక 20 ఉప అంశాలు
అడగటం జరిగింది. దేని మీద అడిగారు? ల్యాండ్ గురించి అడిగారు. ల్యాండ్ ఎన్ని వేల ఎకరాలు కడప జిల్లాలో కావాలి అంటే అంత ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఇయర్ మార్క్ చేసినటువంటి రెండు ప్రాంతాలని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి టోపోగ్రఫీతో సహా ఇవ్వటం జరిగింది. దానికి కౌంటర్ ప్రొఫైల్ అడిగారు. టౌన్షిప్ ఏమైనా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండే ల్యాండ్ ఉందా అనేటటువంటి విధంగా అడిగారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అడిగితే మొత్తం ల్యాండ్ గురించి ఇవ్వటం జరిగింది. అలాగే పవర్కి సంబంధించి సోర్స్ ఆఫ్ పవర్ అడిగారు. ప్లాంట్ బౌండరీ దగ్గర తీసుకొస్తే ఇవ్వగలరా అంటే ఇవ్వగలమని చెప్పాము. టారిఫ్ కూడా ఏదైతే సిఈటీ ప్రకారము ఆ రిపోర్ట్ ప్రకారము మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం. ఆ నివేదికలు చెప్పడం జరిగింది. ప్లాంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలా? విద్యుత్ అడిగారు అడిగారు వాళ్ళు అడిగారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే విషయం కానీ ఒకటి వాటర్ వాటర్ సోర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి గండికోట నుంచి ఏదైతే వాళ్ళు అడిగారు టీఎంసీ వరకు ఇతనికి మేము ఇది చేసాం. ప్లాంట్ బౌండరీ దాకా తెచ్చేయాలన్నారు ఒప్పుకున్నాము. టారిఫ్ దానికి ఎంత ఉంది వాటర్ అంటే ఈ సిఈటీ రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం రిటర్న్ సిద్ధంగా ఉందన్నాం. రైలు కనెక్టివిటీ జమ్మల మోడుగు 20 కిలోమీటర్లు ఉంది. దానికి సంబంధించినటువంటి కాస్టింగ్ ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టమన్నాము. దానికి సంబంధించినటువంటి అంశాన్ని స్పష్టంగా ఒక వే చూపించగలిగాము. ఫైనాన్షియల్ వైబిలిటీ గురించి అడిగారు. ఫైనాన్షియల్ వైబిలిటీ డెట్ ఈక్విటీ రేషియో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అలాగే రీపేమెంట్ షెడ్యూల్ ఇన్సెంటివ్స్ ఈ నాలుగు అంశాలు అడిగారు. ఇన్సెంటివ్స్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీ ఇక్కడ ఉందో ఇన్సెంటివ్ పాలసీ దాని ప్రకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. మిగతా వచ్చేటప్పటికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి అలాగే రా మెటీరియల్ గురించి అడిగినప్పుడు రా మెటీరియల్కి సంబంధించి కూడా కోలు ఎక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టు నుంచి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉండేటటువంటి కోలు భారతదేశంలో ఉండేటటువంటి కోలు ఎందుకంటే దానికి స్పెసిఫైడ్ గ్రేడ్ కావాలి. లైమ్ స్టోను చాలినంత అక్కడే ఆ కడప జిల్లాలోనే ఉంది. డొలమైట్ అక్కడే ఉంది. వీటివి కాబట్టి రా మెటీరియల్ కూడా ప్రతిబంధకం వేయలేదు అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీరు అన్ని రిపోర్ట్లు ఇచ్చారు. మీరు అన్ని రిపోర్ట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ లేకపోతే మీరు అన్నట్టుగానే సోమవీర్రాజు గారు లేకపోతే జీవీఎల్ నరసింహరావు గారు వీళ్ళందరూ అసలు రాష్ట్ర ప్రభుత్వమే పట్టించుకోలేదు మెకాన్ వాళ్ళు అడిగిన దానికని చెప్పి ప్రచారం చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వైపు ఇప్పుడు మీరు చెప్తున్నారు నా డిబేట్కి వచ్చి మీరు చెప్తున్నారు ఎందుకు మీరు దాన్ని జనవరి 6నే ఇచ్చామని చెప్తున్నారు? ఎందుకంటే మేము అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి యూసీలు ఇవ్వలేదు అని చెప్తే కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి 1500 కోట్లకు కానీ 1583 కోట్లు యూసీలు ఇచ్చారు అని చెప్పేటటువంటి విధమైనటువంటి విధానం అక్కడ ఉంది. అలాగే కంటిన్యూ అవుతుంది. మేము అనుకోలేదు వీళ్ళకి ఎక్కడైందంటే క్లియర్గా ఒక గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళినటువంటి పేపర్ తెచ్చుకొని చూసుకొని ఉంటాయి కదా పేపర్స్ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వాటి చూసుకొని మాట్లాడే దానికన్నా ముందు ఒక హిట్ అండ్ రన్ ఒక బుడత జల్లేసి మనం కార్యాచరణ మనం చేసుకుందాం అనేటైతే అసలు అదే పని మీద ఉన్నారు. ఇంకా పూర్తిగా రోజు నేను ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ లోపాలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతుంది లేకపోతే కేంద్రం మీద దుమ్మెత్తి పోస్తున్నారంటూ ఆయన దాడి ఎంత ఉధృతంగా ఉంది అంటే విపరీతమైన దాడి ఉంది. అది తెలుగుదేశం పార్టీ మీదనా రాష్ట్ర ప్రభుత్వం మీదనా రాష్ట్రం మీదనా నాకు తెలియదు కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు చెప్తున్న మాటలు చూస్తేనేమో ఆ దాడి రాష్ట్రం మీద అనిపిస్తుంది. మీరు చెప్పేది తెలియకపోతే పార్టీ మీద అనిపిస్తుంది. మీరు కరెక్ట్ సార్ చెప్పింది. పార్టీల పరంగా ఉండేటటువంటి వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వేదిక మీద వాటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడు. కానీ ఇది 6/1/2018 డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఆ సంస్థ ఏదైతే టాస్క్ ఫోర్స్ కింద అప్లై చేసినటువంటి వాళ్ళకి మీకు కూడా షేర్ చేశాను ప్రభుత్వ డాక్యుమెంట్ షేర్ చేశాను. అంటే ఇది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జీవీఎల్ దాడి. జీవీఎల్ అంటే బీజేపీ అధికార ప్రతినిధి ఆయన రాష్ట్ర ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా రైట్ విష్ణు గారు 10 రోజుల్లో 10 లేఖలు ముఖ్యమంత్రి గారు అందులో 2-3 ప్రధానికి ఉన్నాయి మిగతా అవి వివిధ శాఖల మంత్రులకు ఉన్నాయి. అందులో ప్రధానమైన ఒక 3 నేను చెప్పాను. అందులో ప్రధానమైనది ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు మన ముందున్న లేటెస్ట్ వివాదం అదే కనపడుతుంది. సో ఈ లేఖల పరంపరని మీరు ఎలా చూస్తున్నారు? సార్ ఇప్పుడు ఉత్తరాల ద్వారా సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఈ కాలం. ఎందుకంటే 2 ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా ఒకరినొకరు దూషించుకుంటూ వీళ్ళిద్దరూ కలిసి 2014 ఎన్నికల్లో ఏం మాట చెప్పారో ఆ మర్చిపోయిన ఆ హామీలు కానీ ఆ మాటలు కానీ వాళ్ళ వాటన్నిటిని కూడా మర్చిపోయి ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునేటటువంటి రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో
మేము ఆ రోజునే ఉత్తరం రాసాము, మేము ఆ రోజునే కేంద్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా తెలియజేశాము అని చెప్పినటువంటి పరిస్థితి మూలంగా ఒక రికార్డు కోసం పెట్టుకున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఈరోజు చూడండి, 10 అంశాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 10 అంశాలు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టకముందు మేము ఎన్డీఏలోనే భాగస్వామ్యంగా ఉన్నాము, మేము కేంద్ర ప్రభుత్వంలోనే ఇద్దరు మంత్రులు ఉన్నటువంటి సందర్భాల్లో కొందరు కూడా ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్ళడమో లేకపోతే ఒక వాళ్లే వాళ్ళకు వాళ్లే అధికారంలో ఉన్నటువంటి మంత్రులే దీని మీద సీరియస్గా తీసుకుని మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం దానికి పరిష్కార మార్గాలు కనుగొనడమో, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవ్వాలో ఆ దారి చూపించడమో ఏదైనా చేస్తే బాగుండేది. ఈరోజు మీకు సుప్రీంకోర్టులో ఒక అవాస్తవాలు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అప్పుడు రియాక్ట్ అయ్యి అప్పుడు దీక్షలు అప్పుడు ఉత్తరాలు అంటే ఇదంతా ఏంటిది? ముందే ఎందుకు సంబంధం? ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు తెలుసు కదా, యాక్ట్ అనేది ఉంది కదా, ఆ యాక్ట్ని మీరు సీరియస్గా ముందే 4 సంవత్సరాల్లో మీరు కలిసిన కాలంలోనే అమలు చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేది కదా. ఈ ఉత్తరాలన్నీ రికార్డు కోసం, ఈ ఉత్తరాలన్నీ మేము ఆ రోజు మాట్లాడడం, మేము ఈరోజు చెప్పామని చెప్పడం తప్ప ఉత్తరాలను చూసి స్పందించేటటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలో కనపడుతున్నా మనకి. రాజీనామాలు చేస్తే పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామాలు చేస్తేనే దాన్ని స్టాల్ని సమ్మింపజేస్తేనే 24 రోజుల పాటు 25 రోజుల పాటు హౌస్ కి రాకుండా ప్రధాన ఉద్దేశం కదా. ఆ ఎక్స్పోజ్ నేను చెప్తాను, ఒక్క నిమిషం, ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ అంటే ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదో పని చేస్తున్నట్టుగా ఏదో అడుగుతున్నట్టుగా ఎక్స్పోజ్ చేయడం, ఆ ఎక్స్పోజ్ కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పటికే కాలాతీతమైంది, 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి, ముందుకు ఎన్నికలు ముందుకు వస్తాయని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంలో ఎక్స్పోజ్ అంటే అది ఎవరిని సేవ్ చేసుకోవడానికి, ప్రజలను సేవ్ చేసుకోవడానికి కాదట్టుగా మనకు అర్థమవుతుంది కదా. పార్టీ సేవ్ చేసుకోవడం కోసం అన్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది కదా. అది కాదు ఇక్కడ కావాల్సింది. మీరు నాకు బాగా గుర్తుంది పత్రికల్లో టాస్క్ ఫోర్స్ గతంలో ఇచ్చినటువంటిది ఫీజిబిలిటీ కాదు అని చెప్పి నేనే వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడానని చెప్పి వెంకయ్య నాయుడు గారు విజయవాడ వచ్చిన సందర్భంలో ఇంకో కొత్త టాస్క్ ఫోర్స్ వేసామని చెప్పి చెప్పారు. ఆ రోజునే స్పందించి ఆ రోజు ఒక రోజున ఆ తర్వాత మార్చి 15న అది సార్ నేను చెప్పాను. నేను మాట్లాడిన సపోర్టింగ్ చెప్తున్నా. ఆ రోజున ఆ తర్వాత మార్చి 15న కేంద్ర మంత్రిని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని, ఉపరాష్ట్రపతి తన ఇంటికి పిలిపించి మాట్లాడినప్పుడు కూడా చెప్పారు వీళ్ళు ఫీజిబిలిటీ ఉందని చెప్పారు. అప్పుడు దానికి దాన్ని ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, దాన్ని పని జరిగేంతవరకు చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమందిని దాన్ని ఫాలోఅప్కి, ఆఖరికి సెక్రటరీలో మనం ఒక ఫైల్ కోసమే కొంతమంది వెనకాల పడితే కానీ పని జరిగినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఆ కేంద్రం ఆగమేఘాల మీద ఉత్తరాలకు స్పందిస్తుందని చెప్పి మనం ఎలా అనుకుంటాం? వెంకయ్య నాయుడు గారు ఏదైతే ఆ రోజు నేను కొంత మళ్ళీ దాన్ని పరిశీలించండి, దాన్ని నొక్కి చెప్పి దాన్ని చేయాల్సిందే నేను చెప్పానని చెప్పిన రోజునే ఒక టీముని ఫామ్ చేసి దాన్ని ఫాలోఅప్ చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది తప్ప, ఏదైతే సుప్రీంకోర్టులో ఒక అవాస్తవమైనటువంటి అఫిడవిట్ ఇచ్చిన సందర్భంలో మనం రియాక్ట్ అయ్యి ఆ వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి హైప్ని మనం దాన్ని యూటిలైజ్ చేసుకుందామని చెప్పనే భావన అది సరైనటువంటిది కాదు. ఒక ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పెద్దలు వాటరు, కరెంటు, భూమి అన్నీ ఇస్తామని చెప్పచ్చు, అది ప్రభుత్వం బాధ్యత, చేయాల్సిన అవసరం ఉంది. కానీ పని జరగాలి కదా, ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా చెప్పలేదంటున్నారంటే అర్థం చేసుకోవాలి. కాదు సార్, ఇప్పుడు చెప్పలేదంటున్నారు, ఈ ఆ రోజు జరిగిన మినిట్స్, ఆ రోజు జరిగినటువంటి ఇదంతా కూడా పత్రికలకు చెప్పండి చెప్పాలి కదా. ఇగో భారతీయ జనతా పార్టీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది. మీరు నాకు ఇవ్వడం కాదు దినకర్ గారు, ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో పాయింట్ ఉంది, నేను అన్నది పాయింట్, ఆయన అడిగిన పాయింట్ ఒకటే. మీరు జనవరి 6వ తేదీనే మెకాన్ కమిటీకి యాక్సెప్టెన్స్ ఒక నిమిషం సార్ గారు ఒక నిమిషం యాక్సెప్టెన్స్ ఇచ్చామని మీరు చెప్తున్నారు, ఆయన ఇచ్చారని మీరు ఇవ్వడం కాదు. మీ ప్రభుత్వము, మీ మీడియా వింగ్ గానీ లేకపోతే మీ అధికార ప్రతినిధి ఏం చేస్తున్నారు? అయితే మీరు ఎందుకు బయట పెట్టుకోలేకపోయారు? అయితే తదనంతర పరిణామాలు పేపర్లో కూడా వచ్చినాయి, ఎక్కడో స్కిప్ అయినట్టుండి. ఒకసారి ఫైల్స్ రీఓపెన్ చేయండి. ఫిబ్రవరిలో ఒకసారి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఉక్కు పరిశ్రమ శాఖ నుంచి సంబంధిత మంత్రిత్వ శాఖ రాష్ట్ర అధికారులను పిలిపించుకొని మాట్లాడిన తర్వాత ఇచ్చినటువంటి అంశాలన్నీ పాజిటివ్గా ఉన్నాయని మాట్లాడటం జరిగింది. తర్వాత ఏం చేశారంటే మార్చిలో తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి గనుల శాఖ మంత్రులతోటి వాళ్ళు కూర్చోవటం జరిగింది మార్చిలో. ఇట్ ఈజ్ అ రికార్డ్ ఆన్ పేపర్లో వచ్చి నేను చెబుతున్నాను. ఇది కూర్చోబెట్టి మాట్లాడు సుజయ్ కృష్ణ రంగారావు గారితో ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అటెండ్ అయ్యారు ఆ మీటింగ్. అటెండ్ అయినప్పుడు మంత్రి గారు సానుకూల సంకేతాలు ఇచ్చారు, మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి
ఆ రోజు చెప్పారు వెంకయ్య నాయుడు గారు ఏదైతే మన విష్ణు గారు చెప్పారో విష్ణు గారు చెప్పిన విధంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. అయితే ఇక్కడ ఏంటంటే రాజకీయంగా మాట్లాడితే మాట్లాడుకోమనండి, ఈ ఏమి జరగట్లేదంటే ఇవన్నీ జరిగినాయి అండి, పేపర్లో కూడా వచ్చింది ఆన్ పేపర్ నేను చదువుతున్నా, అదే పేపర్లో చదువుతున్నాను. ఒకటి విషయం చెప్తానంటారా, న్యూస్ పేపర్ లో వచ్చింది, న్యూస్ పేపర్ లో ఏదో ఒక పేపర్ లో వస్తే ఒక పేపర్ కాదు మీరు బయట పెట్టుకొని వచ్చేది అవతల మీ ప్రత్యర్థి అనండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కడపలో కూర్చున్నా ఇప్పుడు కూర్చున్నారు కాదంట. రైట్ వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రాస్తున్న ఈ లేఖలు ఎస్ డెఫినెట్ గా అవి చాలా కీలకమైన అంశాలే, 10 అంశాలు ఉన్నాయి చాలా కీలకమైనవి. అందులో నేను చెప్పిన 3 స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేదా పోలవరానికి సంబంధించిన అభ్యంతరాలు కానివ్వండి, లేకపోతే ఏపీ నుంచి వెళుతున్న గ్యాస్ అంశం కానివ్వండి, వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి. ఇలాంటి కీలకమైన అంశాల్లో కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం లేఖలు రాస్తున్నారు, పనిలో పనిగా ఏమైనా వాళ్ళు కన్విన్స్ అయ్యి యాక్షన్లోకి దిగుతారేమనే ఆశ కూడా ఉండవచ్చు. కానీ ఎంతవరకు ఇవి ఫలించే అవకాశం ఉంది? 4 నుంచి అడుగుతున్నామని వీళ్ళు చెప్తున్నారు, అడిగితే స్పందించని కేంద్రం ఈ లేఖల ద్వారా స్పందిస్తుందా? కనీసం ప్రజలకైనా ఈ అంశాలు పలు ప్రజల దృష్టికి వెళతాయనే విషయం వెలుగులోకి వస్తుందా? వెంకటరెడ్డి గారు. వెంకటకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. ఇక్కడ మనం 2 అంశాలు, ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, 2 రాజకీయ కోణాలు. సరే, రాజకీయ కోణాలు ఏంటంటే ఇంకా రోజు ఉండే అంశం ఇది. ఫస్ట్ వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో చూసుకున్నట్టయితే ఈ స్టీల్ ప్లాంట్ అంశం ఏదైతే ఉందో, స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోలవరం కావచ్చు, లేదా గ్యాస్ అంశం, మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ అంశం తీసుకున్నట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో పెట్టబడినటువంటి అంశం ఇది. దీని మీద మొదటి నుంచి వస్తున్న అబ్జెక్షన్స్ ఏంటి, చేయమంటే ఫీజిబిలిటీ లేదంటూ అడ్డు చెప్తూ వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. నాకు అర్థం కాకపోతాను, ఫీజిబిలిటీ అంటే ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్సా, లేకపోతే లాభాలు రావాలనే వీళ్ళకి అర్థం కావట్లేదు? ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, ఏదైతే దానికి కావాల్సిన భూమి, నీరు, ఐరన్ ఓరు, ఇలాంటి సంబంధించిన అంశాలైతే గతంలో బ్రాహ్మణిస్టీలు పెట్టినప్పుడు ఇవన్నీ వెరిఫై చేసి ఉన్నాయనుకున్న తర్వాత వాళ్ళు దిగడం జరిగింది. దాదాపు 2,000 కోట్ల రూపాయల దాకా అప్పుడు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా నాకు తెలిసినందుకు వెంకటకృష్ణ గారు, భూమి గాలిలో కరిగిపోయేది కాదు, అరిగిపోయేది కాదు, ఎవాపరేట్ అయ్యేది కాదు, ఐరన్ ఓర్ కూడా భూమిలో ఉన్నది ఎక్కడికి పోయేది కాదు. సో దీనికి ఏదైతే మిగతా రిసోర్సెస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా స్టాగ్నెంట్ గా అక్కడ ఉండేటువంటి రిసోర్సెసే. ఈ రోజు మళ్ళగా మెకాన్ వచ్చేసో, ఏదైతే లేదా సెయిల్ వచ్చేసో వెరిఫై చేయాల్సిన అవసరం లేదంటాను. ఇవన్నీ కూడా ఉన్నటువంటివే, ఎక్కడ కూడా గాలి లేక ఎవాపరేట్ అయ్యే కాదు, తరిగిపోయే కాదు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లేటువంటి రిసోర్సెస్ కూడా కాదు, ఇవన్నీ దానికి అందుబాటులో ఉన్నవే. తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళా ఈ లెటర్స్, కరస్పాండెన్స్ అని అడగడం అన్నంత పనికిమాల పని ఇంకొకటి లేదు కేంద్ర ప్రభుత్వం. ప్రతిరోజు బీజేపీలో ఒక తంతు అయింది వెంకటకృష్ణ గారు, ఇలా చూపిస్తారు టీవీల్లో, ఏదో ఒక లెటర్ ఉన్నది వీళ్ళు ఇవ్వలేదు ఇలా అని చెప్పేసి ఆ స్క్రీన్స్ మీద చిన్న మొబైల్స్ లో పెట్టుకుని అది కనిపిస్తుంది లేదు, అదొక ఆట అయిపోయింది, జనాలకు అర్థం కాదు. మీడియాలో కూడా ఏమవుతుందంటే చర్చలు ఉన్న తక్కువ సమయంలో వాటిని చూపించలేరని తెలిసి వీళ్ళు ఇలాంటి ఒకటి ఇదిగో ఇలా లేదు ఇలా లేదు అనుకుంటూ కథలు పడతాను. ఏమంటుందంటే ఏదైతే జీవీఎల్ గారు, జీవీఎల్ గారు అందరూ మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి గారు పేర్లు చదువుతాను, ఉన్నదా 4 కదా బీజేపీకి, ఉన్నదా 4 ఇంకా ఇంకెవరున్నారు, రాష్ట్రం మొత్తం మీద ఉన్నదా 4, గబ్బు పట్టిస్తున్నది కూడా 4 రాష్ట్రాన్ని. వాళ్ళు తెలుగు వారయ్యండి, నిజంగా విష్ణు వెంకటేశ్వర గారు తెలుగు వారయ్యండి, చెయ్యొచ్చండి పాలిటిక్స్. మేము రాష్ట్ర కాంగ్రెస్ కూడా రాష్ట్ర విభజనప్పుడు ఇబ్బందులు పడ్డాం, కానీ ఇంత ఇంట్రెస్ట్ అయితే స్టేట్ పోరాడిండ్రు కాంగ్రెస్ కు, ఆ రోజు వంత పాడలేదు వాళ్ళందరూ, కొండవల్లి గారు అందరూ, లగడపాటి గారు అందరూ సస్పెండ్ అయ్యి పార్టీ నుంచి ఎక్స్పెల్ అయ్యి బయటకు వచ్చారు. ఎస్, నేనేమంటే ఇంత లెటర్ చూపించడం కాదు, ఇవన్నీ రిసోర్సెస్ నేను చెప్పినవన్నీ కూడా స్టాగ్నేటెడ్ ఉన్నవి. నువ్వు మళ్ళీ టైం అండ్ అగైన్ మళ్ళీ వాటి మీద టైం వేస్ట్ చేయడం అనవసరము. ఇక 2 అంశం వచ్చేసరికి లాభాలు అంటారు, ఏంటి వెంకటకృష్ణ గారు, ఇంతకుముందు కూడా మనం ఇదే వేదిక మీద చర్చించాం, ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు దృష్టితో చూడకూడదు, ముందు మీరు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే దానికి ఒక్కడికి వచ్చేదే లాభాలు కాదు, దాంతో అసోసియేట్ అయినటువంటి ఎన్నో దాని మీద ఆధారపడిన కొన్ని 100 సమస్యలు వస్తాయి, వాటి లాభాలను కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టుగానే. ప్రజలు తప్పుదో పట్టిస్తారు లాభాలు లాభాలని, కానీ
ఒక ప్లాంట్ పెడితే ఒక నగరం నిర్మాణం అవుద్ది. ఆ నగరం అనేది జాతి రత్నం లాంటిది, భారత జాతికి ఒక రత్నం లాగా తయారవుతుంది. విశాఖపట్నం లాగాను లేకపోతే లాగాను ఎక్స్ప్లెయిన్ చేయగలరని చెబుతున్నాను. వీళ్ళు మెకాన్ వాళ్ళు అడిగిన 5 పాయింట్ లో ఫైనాన్షియల్ పారామీటర్స్ అని అడిగారు. అడిగి ఏం చేశారు దానిలో ఏం అడిగారు? దయచేసి ఒక్క నిమిషం ఆగండి, తీసుకుంటాం, డెఫినెట్ గా తీసుకుంటా. ఓపిక పట్టలేము, ఎంతసేపు పడతాం? పట్టాలి పట్టాలి. అది రోజు మోడీ దగ్గర చూపి బాగుంటుంది, 4 తిడుతూ ఉంటే వాళ్ళు వనట్లేమేష్ మీ వర్షని ఫైనాన్షియల్ పారామీటర్స్ లో డెట్ ఈక్విటీ రేషియో 70:30 ఉండొచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతారు. నువ్వు ఎంత ఫైనాన్స్ పెట్టుకుంటావో కేంద్రం నుంచి ఏం చేస్తావు నన్ను అడుగుతావు. రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఓకే అని అడిగారు. అది మాకే సంబంధం. కంక్లూడ్ రేపు ఏమవుతుందంటే కొన్ని 100 సంస్థలు దాని మీద ఆధారపడేస్తే రేపు ఇదే కేంద్ర ప్రభుత్వము ఆ 100 సంస్థలకు వచ్చిన టర్న్ ఓవర్ మొత్తం జీడీపీ ఉపయోగాలు ఉన్నప్పుడు ఉపయోగాలు ఉన్నప్పుడు అందరూ వచ్చి మాట్లాడాలి కదా. వైఫల్యాలు ఉంటే మాట్లాడండి, అంతేగాని ఇవాళ రావాల్సింది గాలికి పోతుంది, గాలికి పోతుంది. ఎవడు ఇవాళ దాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నామా? అది చేత కాదు, మాకు బ్రహ్మనిస్టిల్ లాగా ల్యాండ్ ఇచ్చి మార్టేజ్ ఇచ్చి బ్యాంకుల లోన్ తీసుకునేటటువంటి విధానం ఈ ప్రభుత్వం చేయదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి భూమి ఇచ్చి ప్లాంట్ పెడతాడని ఇస్తే ఆ ప్లాంట్ అమ్మేసుకుని తాకట్టు ఎట్టేసుకుని మన డబ్బులను ఎత్తుకుపోయారు. ఏమైంది చివరికి? అందుకే ఇది గవర్నమెంట్ సార్, ఇది గవర్నమెంట్ సార్, ఇది గవర్నమెంట్. ఇది ఇది కడపలో తలపెట్టిన ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెడితే, సెంట్రల్ గవర్నమెంట్ పెడితే రాష్ట్రానికి మనం రక్తం అవుతుంది, మణిమా కుటుంబం అవుతుంది. మీరు దానికి తిరిగి పోల్చొద్దండి, దోచేసుకునే వాళ్ళకి దాడి చేసుకునే వాళ్ళకి పోల్చొద్దండి, దానికి తిరిగి పోల్చొద్దు. విష్ణు గారు ఐఎమ్ సారీ, వ్యతిరేకించినందుకు నిజమే. వ్యతిరేకిస్తే ఏమైంది చివరికి? ఏమైంది మొదటి సంగతి కదా సార్, చివరికి ఏమైంది? ఆరోపణలు నిజమయ్యాయి కదా, ఆరోపణలు నిజమయ్యాయి కదా, ఆరోపణలు నిజమయ్యాయి చెప్పండి. ఆరోపణలు నిజమయ్యాయి, 10,000 ఎకరాలు ఏమైనా ఆరోపణలు నిజమయ్యాయి. నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోల్చొద్దు దయచేసి. రైట్ బాబుజీ గారు, ఈ ఈ విషయంలో నాట్ ఓన్లీ స్టీల్ ప్లాంట్, పోలవరం విషయంలో ఒరిస్సా దిక్కు లేకుండా పోయింది 4 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో. ఒకటేంటి ఆ యాక్ట్ లో ఉన్న అంశాలే దిక్కు లేకుండా పోయినాయి. మాట్లాడండి బాబుజీ గారు. మీకు ఎంతసేపు అసలు విషయాలు వదిలేసి కాదు సార్, అసలు ఏంటి వదిలేసి వాళ్ళ మీద మీరు మీరు మీద రాగండి దయచేసి ప్లీజ్. సీఎం రాసిన లేఖలు ఎంతవరకు మనకి ఫలితాన్ని ఇస్తాయి? కనీసం కనీసం కేంద్ర ప్రభుత్వం యొక్క మనసు మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఈ రాష్ట్రం కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని అనుకుంటున్నారు. కానీ 5 కోట్ల మంది సమస్యలు, రాష్ట్ర విభజనలో ఏమైతే చెప్పారో చెప్పిన చేయడానికి శక్తి ఉన్నదో కేంద్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఆ రకమైన అడుగులేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇదంతా ప్రతి అంశం కూడా రాజకీయ కోణం.
ఉదాహరణకి మన రైల్వే జోన్ కోసం తీసుకుంటే హరిబాబు గారు ఏం చెప్పారు వచ్చేస్తుంది అని అన్నారు. మొన్న కూడా అన్నారు. పీయూష్ గోయల్ ఏం చెప్తున్నాడు ఇంకా అది ఆలోచన చేయాలి అన్నాడు. చట్టం చదువుకోండి అన్నాడు. ఇంకొక ఇది రాజకీయ తెలుగు ప్రజలు అడిగేవాళ్ళంటే నిన్న మళ్ళా నిన్నను వీర్రాజు గారు ఉత్తరాంధ్ర పర్యటన చేసి ఉత్తరాంధ్రలో పర్యటన చేసి వీర్రాజు గారు చెప్తున్నారు మాకు రామాలయం ఇంపార్టెంట్ కానీ రైల్వే జోన్ ఇంపార్టెంట్ కాదు కదా అని ఒక రకమైనటువంటి మాట చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రం పట్ల పూర్తి స్థాయిలో చిత్తశుద్ధిలో లేదు కేంద్ర ప్రభుత్వం అన్నది కనిపిస్తూ ఉంది మొదటి అంశం. రెండు, చంద్రబాబు నాయుడు గారు కూడా డే వన్ నుంచి చేస్తున్న కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ వల్ల ఈరోజు వాస్తవంగా ఆయన ఫైట్ చేస్తున్నప్పుడు కనిపిస్తున్నప్పటికి కూడా జరుగుతున్నటువంటి పరిణామం ఇది బీజేపీ తెలుగుదేశం పార్టీ వారి మధ్య వారు జరుగుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఈ లేఖలకు స్పందిస్తారని నేను అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు వెళ్తేనే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. 29 సార్లు ఆయన వెళ్ళారు. ఆయన చెప్పారు, ఆయన చాలా కండసోస చెప్పారు, వెళ్ళిన ప్రతిసారి ఏం చేశానని చెప్పారు. పట్టించుకోలేనప్పుడు లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందని నేను అనుకోను. అట్లాగే రెండోదంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోగలని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అదే పరిణామం జరుగుతుందన్నది ప్రజల అభిప్రాయం. రెండోది వైబిలిటీ లేదు అని అంటే ఎందుకు వైబిలిటీ లేదు? రాజకీయం చేయకపోతే లోక్సత్తాలాగా అలాగే అన్ని రాజకీయం చేయకూడదు కదా. ప్రజా ప్రయోజనాలు కాపాడాలి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వచ్చినటువంటి విమర్శ కూడా అదే కదా. కాబట్టి ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ విషయంలోకి వచ్చేటప్పటికి దీన్ని పెద్ద బోధత్వంలో చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని చెప్పగలగాలి ఎందుకు వైబిలిటీ లేదు, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు దినకర్ గారిని అడిగారు ఏ అంశాల మీద మీరు ప్రజల ముందు పెట్టారా లేదా అని చెప్పారు. పెట్టామని వాళ్ళు అంటున్నారు. అక్కడ జీవీఎల్ నరసింహారావు గారు రోజుకొక స్టేట్మెంట్ ప్రతి అంశం మీద. అసలు ఆయన వాళ్ళు అడిగే వాటికి మనకు ఆధారాలే కనిపించవు. ఇప్పుడు చెప్తున్నారు ఎస్ పంపిన మాట ఇప్పుడు ఇచ్చారు నాకు డాక్యుమెంట్. ఇప్పుడు కేంద్రం నుంచి ప్రాజెక్టుల కోసం మాట్లాడుతున్నారు. కూర్చోడానికి ఇంతమందిని పెట్టుకున్నది ఇది ఈ రకమైనటువంటి పరిణామం రాష్ట్రంలో జరుగుతుంది. చాలా ప్రమాదం. రమేష్ ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రి రాసిన లేఖల్లో మీకు ఏమైనా తప్పులు కనపడుతున్నాయా? ఒకటి, ఆయన స్ట్రైట్ అవే ఒకటే మాట అడిగారు, శైలి ఇచ్చిన నివేదిక ఆధారంగా సాధ్యం కాదు అనే నివేదిక మీరు వేశారు, కానీ మెకాన్ ఇచ్చిన నివేదిక ఫీజిబిలిటీ ఉంది స్టీల్ ప్లాంట్కి అని చెబుతుంది, కాబట్టి రీఅఫిడవిట్ వేయండి, సవరించిన అఫిడవిట్ వేయండి అని ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాశారు. ఒకటి, ఎంతవరకు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు? రెండోది, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. జాతీయ ప్రాజెక్టు అంటే అనుమతులు ఇవ్వడమే మాత్రమే కాదు, దానికి అవరోధాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే. ఇవాళ ఛత్తీస్గఢ్లో మీ ప్రభుత్వం ఉంది, అది అనుమతులు ఇవ్వడం లేదు. ఒడిశా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. దాన్ని ఏదో కౌగిలించుకోవాలని మీరు ట్రై చేస్తున్నారు ఒడిశాలో నా బీజూ జనతాదళ్ళని. సో ఈ రెండింటి నుంచి క్లియరెన్స్ అవరోధాలు లేకుండా చూడండి అని ఒక లేఖ రాశారు. అట్ ది సేమ్ టైం మన కేజీ బేసిన్లో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే గ్యాస్ని ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి దోషించారు తీసుకెళ్ళిపోతున్నారు. ప్రధానంగా గుజరాత్ కూడా వెళుతోంది. కాబట్టి ముందు మా రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతనే వేరే రాష్ట్రాలకు ఇవ్వమని ఇంకొక లేఖ రాశారు. ఇలాంటివి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ మూడు చాలా మేజర్గా నాకు అనిపించాయి. నేను కాదని అన్నా మిగతా వేస్ట్ అని అట్లా. సో దీనికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు చెప్పండి. నేను మీరు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పదలుచుకున్నా. ఈరోజు చాలా అర్థవంతమైనటువంటి చర్చ చేయాలనుకున్నా. కేవలం రాజకీయ విమర్శలు కాదు. ఒకటి, ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఏదైతే దాఖలు చేశారో దానికి ఒక సామెత చెప్పాలి. కారణం ఏంటంటే, ఒక జంట విడాకులకు వెళ్ళింది అనుకోండి, విడాకులకు వెళ్ళినటువంటి సమయంలో కోర్టులో ఫైల్ చేసేటువంటి అఫిడవిట్లో కూడా వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్వాలు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ గ్రామానికి, ఏ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళకు ఎవరు పెద్దరికం వహించారు, అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అనేటువంటి విషయాన్ని కూడా ప్రాథమికంగా రాసుకుంటూ వస్తారు. ఆ విధంగానే అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అంశంలో కూడా శైలి ఇచ్చినటువంటి నివేదిక నెగిటివ్గా ఇచ్చింది అంటూ 4-5 పేరాలో పాజిటివ్గా రాసినటువంటి విషయాన్ని మరుగుపరిచినటువంటి ప్రయత్నం అందరూ చేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండోది, ఉక్కు పరిశ్రమ సంబంధించిన అసలు అదే పాయింట్ అయితే శైలి ఇచ్చిన నివేదికని అఫిడవిట్ లో పేర్కొనాల్సిన అవసరమే లేదు కదా. మెకాన్ చేస్తోందండి, పరిశీలనలో ఉంది, ఫీజిబిలిటీ ఉంది, దానికి కట్టుబడి ఉన్నామని రాయొచ్చు కదా. శైలి ఇచ్చిన దాని ఏది కోర్టు చేయడం అంటే డబుల్ గేమ్ అది. నో 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 నో, ఇదేమో 4 పేరాలో పెడతారు, అదేమో 10 పేరాల లీడ్ లో పెడతారు.
ఏ పేరలో పెడితే ఏముండే ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ అయిపోయింది. తర్వాత దానికి సంబంధించిన విషయానికి నేను వస్తున్నా. సమాధానం పూర్తిన తర్వాత మీరు సంతృప్తికరంగా సంతృప్తి చెందుతారనుకుంటున్నా. సంతృప్తి చెందకపోతే కూడా ఏం అర్థం, ప్రజలు నిర్ణయిస్తారు, అది వేరే విషయం. నేను చెప్తున్నా ఒక చర్చలు జరిగేటువంటి క్రమంలో వెంకయ్య నాయుడు గారు ఛాంబర్ లో సుజనా చౌదరి గారు బీరేంద్ర సింగ్ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రమేష్ గారు మా జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి నేను మా రాజమోహన్ రెడ్డి గారు అందరం కలిసి చర్చించినటువంటి సందర్భంలో పార్లమెంట్లో రాజ్యసభ చైర్ యొక్క ఛాంబర్లో జరిగినటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఏం జరిగింది, ఆడ వైబిలిటీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉంది. ఇది మీరు వైబిలిటీ లేదనో లేకుంటే కుంటి సాకులతోటి తాచారం చేయడమో జరగకూడదు. 100% ఇది పొలిటికల్ డెసిషను. ఆ ప్రాంత ప్రజల యొక్క కడగనలు తీర్చాలి, వలసలు ఆపాలి, జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఉక్కు పరిశ్రమ రావాలి, దానికి కట్టుబడి ఉన్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు రాయితీలు ఇవ్వకపోతుంది, ఆ ఇస్తున్నటువంటి నివేదికను సమగ్రంగా తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మెకాన్ అనేటువంటి కన్సల్టెన్సీ సంస్థ కూడా కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు చెప్పి ఆ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక తెమ్మని చెప్పింది. ఆ నివేదిక వచ్చింది. ఆ నివేదికలో కూడా నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే నీళ్లు, రవాణా సదుపాయాలు, ల్యాండ్ బ్యాంకు అంతా కూడా ఉంది అని చెప్పారు. అయితే ఫైనల్గా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనటువంటి ప్రత్యుత్తరం వచ్చిందంటే ఎన్ని గ్యాలన్లు నీళ్లు ఇస్తారు, ఏ రేటుకి ఇస్తారు, విద్యుత్ ఏ రేటుకి ఇస్తారు, ఎలా ఎన్ని యూనిట్స్ను మీరు ఇవ్వగలుగుతారు, దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం, అలాగే టౌన్షిప్ ఏర్పాటు చేయడం కోసం ఇలాగా సమగ్రమైనటువంటి డిపిఆర్ను ఒకటి అడిగింది. ఆ యొక్క ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగవంతంగా చొరవ తీసుకుంటుందని మేము భావిస్తున్నాం, తీసుకోవాలి. అయితే ఈ క్రమంలో ఏంటంటే సీఎం రమేష్ గారు జనవరి 1 ఇచ్చేశారు, నువ్వు అడిగినటువంటి అన్నిటికీ కూడా ఇచ్చారు, ఇప్పుడే చదివి వినిపించా రిపోర్ట్. నేను చూడు ఏం చూడాలా మిత్రమా, నాకు కూడా రిపోర్ట్ ఉంది. వెంకయ్య చౌదరి ఏపీఎండిసి ఎండి వెంకయ్య చౌదరితో నేను అనునిత్యం టచ్ లో ఉన్నా. ఇప్పుడు కావాలంటే వికే గారు, మీరు వెంకటకృష్ణ గారు ఇన్వాల్వ్ చేయండి. అరే నువ్వు చదివించినవి నాకు తెలియదా, నాకు లేఖలు లేవు కాగితాలు. నేను నీకన్నా ముందు నేను కడపడినయ్యా, నేను నిరంతరం నేను టచ్ లో ఉన్నాను. అందుకే నేను చెప్తున్నా రావడానికి తుక్కుపడకుండా చూడమని మీద సందేహం ఉంది, నీ సోమవీరరాజు మీద సందేహం ఉంది, నీ మీద ఎవరి మీద లేదు. అలాగే కందుల రాజమోహన్ రెడ్డి గారి మీద సందేహం లేదు, వాళ్ళ మీద సందేహం లేదు చెప్పారు. రాత్రి కూడా చర్చల్లో నేను చూశాను. ఇప్పుడు కూడా జీవీఎల్ గారు నేను కలిసి కలవబోతున్నాం, మేమిద్దరం 12 గంటలకు కలవబోతున్నాం. నేను చెప్పేది నేనేమంటున్నానంటే ఈ యొక్క విషయం అర్థం చేసుకున్నటువంటి సీఎం రమేష్ గారు రాజకీయ లబ్ధి భారతీయ జనతా పార్టీకి రాకూడదన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆ యొక్క ఖ్యాతి కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నైట్ లంచ్ డిన్నర్ టీలు టిఫిన్లతో దీక్ష చేసినటువంటి ఖ్యాతి ఈయనకే దక్కుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ చెప్పండి ఏంటి టిఫిన్లు డిన్నర్ తో ఏంటి టిఫిన్లు? అవునండి, పంచపక్ష పరమాణాలు పెడుతూ దీక్ష, అది పెయిడ్ యాజిటేషన్ అండి, పెయిడ్ యాజిటేషన్. నవ్వుకుంటున్నారు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క అంశాలను తీసుకున్నారు. ఎన్ని అంశాలు ఎన్ని మీకు రాజకీయానికి ఒక బాధ ఇబ్బంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మించండి, ఆ జిల్లాలో
దయచేసి రమేష్ నాయుడు గారు, ఇది చాలా బాధాకరం, సిగ్గుపడాల్సిన అంశం, బాధపడాల్సిన అంశం. ఇది పద్ధతి కూడా కాదు. మీరు ప్రాజెక్ట్ ఇస్తారా ఇవ్వరా కేంద్ర ప్రభుత్వం, ఒక్క నిమిషం వినండి, దయచేసి వినండి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం. ఈ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు కానీ, వివిధ పార్టీలు కానీ వివిధ అంశాల మీద ఉద్యమాలు చేస్తున్నాయి, దీక్షలు చేస్తున్నాయి, రకరకాల పోరాటాలు చేస్తున్నాయి. గతంలో హోదా కోసం జగన్మోహన్ రెడ్డి దీక్ష చేశారు, పవన్ కళ్యాణ్ ఏదో యాత్ర చేస్తున్నారు, హోదా సాధన సమితి దీక్ష చేస్తోంది, అలాగే ఇదే స్టీల్ ప్లాంట్. ఒక్క నిమిషం వినండి వినండి వినండి, దయచేసి వినండి దయచేసి వినండి, రమేష్ వినడం కూడా నేర్చుకోండి, దయచేసి వాయిస్ కట్ చేస్తాను చెప్తున్నా. అలాగే అలాగే కడపలో ఇదే స్టీల్ ప్లాంట్ కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డి అని ఆయన కూడా దీక్ష చేశాడు, సెపరేట్ గా ఒక ఆర్గనైజేషన్ పెట్టి అలాగే అక్కడ ఉద్యమం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు డెడ్జింగ్ కార్పొరేషన్ని ఇష్టారాజ్యంగా తీసుకెళ్ళిపోతామంటే విశాఖపట్నంలో దాదాపు 60 రోజుల పాటు కార్మికులు దీక్ష చేశారు విశాఖపట్నంలో. ఇదే స్టీల్ ప్లాంట్లో డిజిన్వెస్ట్మెంట్ జరుగుతుంది అని తెలిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. మీరు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ప్లాంట్ ఇవ్వకండి, కానీ చేసే దీక్షలను అవమానించకండి. అది ఎవరు చేసినా సరే దీక్షలను అవమానించి ఈ రాష్ట్రాన్ని లేదా ఈ రాష్ట్ర ప్రజలను అవమానించే స్థాయికి ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులే పాల్పడుతున్నారంటే ఇంతకంటే ఇంతకంటే పరాభవం, పరాకాష్ఠ ఉంది. మీరు చాలా చాలా చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నారు, నితిన్ గడ్కరీ చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నారు. మా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా తీసుకురండి తీసుకొచ్చి ప్లేస్ లో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చి సమాధానం చెప్పండి. ఇలా సమస్యలు పరిష్కరించి సమాధానం చెప్పండి. కానీ తీర్పు స్పష్టంగా చెప్పమని మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. విక్రమ్ గారు విక్రమ్ గారు ఇదేనా పద్ధతి? ప్రజలు మా పట్ల ఉన్నారు, ప్రజలు మీ పట్లుంటే తీసుకోండి. అంతేగాని ఈ రకంగా ధర్నా చేసే వాళ్ళని, ఉద్యమాలు చేసే వాళ్ళని విమర్శిస్తే విమర్శించండి, కానీ కించపరిచే విధంగా కార్యక్రమానికి చెప్పాలనా? నేను కడప వాడినే చెప్పావు కాబట్టి నాది ఒక సలహా, కడప వాడినే చెప్పారు కాబట్టి మీరు కడప ప్రజల్ని మెప్పించి స్టీల్ ప్లాంట్ అనుమతులు తీసుకొచ్చి, అంతేగాని చేసే వాళ్ళని కించపరచొద్దు. విక్రమ్ గారు విక్రమ్ గారు ఇదే నా పద్ధతి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అది సరే, దీక్ష దీక్షగా ఆయన రాజకీయ కారణాల వల్ల చేస్తున్నారా ప్రజల కోసం చేస్తున్నారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రాజకీయం లేకుండా కాకపోతే బీజేపీ వాళ్ళు మాత్రం ఒకటైతే ఒకటి గమనించాల్సిన, జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగ్ బాబు చేస్తున్నారని టీడీపీ వాళ్ళు ఆరోపించినట్లే ఉంటది. రాజకీయం లేకుండా ఎందుకు చేస్తారు ఎవరైనా? అది ఇది రెండు కలిసి ఉంటాయి రెండిట్లో ప్రయోజనాలు. డెఫినెట్ గా రాజకీయ పార్టీ అనే తర్వాత అనేటువంటిది చూస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ప్రధాని మోడీ గారు పెట్టుబడుల కోసం అందరినీ అంటే వివిధ విదేశీ సంస్థలను ఆహ్వానిస్తున్నారు, సింగిల్ విండో ద్వారా మేము అనుమతులు ఇస్తామని చెప్తున్నారు. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చాలా ప్రపంచ బ్యాంకు ర్యాంకుల్లో మధ్య చాలా మెరుగైందని చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మనకి చట్టపరంగా రావాల్సినటువంటి ఒక ముక్కు ఫ్యాక్టరీ, అది దట్టు ఏంటంటే వెనుకబడిన ప్రాంతంలో ఏర్పాటు చేయవలసిన దాని మీద 4 సంవత్సరాల పాటు డిలే అవ్వడం అనేది చాలా దురదృష్టకరమైనదండి. ఇందులో సాంకేతిక పరమైనటువంటి కారణాలు, అది కేంద్రం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఏదేమైనా కూడా జాప్యం అనేటువంటిది అసాధారణ జాప్యం జరిగింది. ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి,
అనేటువంటిది మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఏమైందంటే రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్ర విభజన జరిగిందే హైదరాబాద్ లో టోటల్ గా అభివృద్ధి అనేటువంటిది అక్కడ కాన్సన్ట్రేషన్ జరిగింది. పూర్తిగా కేంద్రీకృతమైనటువంటి పరిస్థితుల్లోనే మనకి రాష్ట్ర విభజన జరిగింది. అదేవిధంగా మళ్ళీ తిరిగి కొత్త రాష్ట్రంలో కూడా వెనుకబడిన ప్రాంతాలను వీళ్ళు విస్మరిస్తున్నారు, రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయి, అధికారం ఉన్న వారు విస్మరిస్తున్నారు అనేటువంటిది వస్తే ప్రజల్లో మళ్ళీ తిరిగి ఎటువంటి భావాలు జరుగుతాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం అక్కడ సాధన సమితి పేరుతో చాలా గతంలో ఉద్యమాలు కూడా చేశారు, దానికి చాలా ప్రాముఖ్యత కూడా వచ్చింది మీడియాలో కూడా. అటువంటి సందర్భంలో కేంద్రం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఏమి స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచగలిగినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే కేంద్రంలో భాగస్వాములై ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయని మనం భావించాం. ఎవరైనా అది సహజం కూడా, రాష్ట్ర ప్రభుత్వం బయట ఉండే వాళ్ళకంటే కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు త్వరితగతిన రాష్ట్రానికి కావాల్సిన అన్ని చేకూరితేనే భావించాము. కానీ అటువంటిది జరగలేదు. ఏదేమైనప్పటికీ కడప లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీ రావడం అనేటువంటిది చాలా అనివార్యమైనటువంటిది. దానికోసం ఇక్కడ రాజకీయ పార్టీలు రాజకీయ అంశాలను జోలికి పోకుండా ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి దాని మీద ఉద్యమం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యమంత్రి గారి లేఖలు రాయడాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు, లేదంటే సీఎం రమేష్ గారి దీక్షను కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అందరూ కలిసి వెంకటకృష్ణ గారు 2014 జూన్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు మీడియాలో కూడా ప్రతి పాయింట్ చూస్తుంటారు. ఒకళ్ళిద్దరు మినహాయిస్తే ఏపీలో బీజేపీ నేతలు ఒక్క ఎవరైనా సరే మేము పోయి ఒప్పిస్తాము రాష్ట్రం కోసము, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫీజిబిలిటీస్, లేకపోతే మిగతా అంశాలు పక్కన పెట్టి మేము పోయి ఈ బీజేపీ గుజరాత్ బీజేపీలకు వంచబడుతున్న ఈ ఏపీ బీజేపీ నేతల్ని ఒకళ్ళిద్దరు మినహాయిస్తే తరిమి కొట్టాలి ఏపీ నుంచి, అప్పుడు కానీ ఏపీ బాగుపడదు. ఇంకోటండి వెంకటేశ్వర గారు, ఒక పార్టీ చేస్తే రాజకీయం అండి, రెండు పార్టీలు చేస్తే రాజకీయం, అన్ని పార్టీలు చేస్తున్నాయి, ప్రజా సంఘాలు చేస్తున్నాయి, లెఫ్ట్ చేస్తున్నారు, రైట్ వాళ్ళు చేస్తున్నారు, ఇంతమంది చేస్తే రాజకీయాలు కనబడుతుంది. వీళ్ళకు టీడీపీ చేస్తే రాజకీయం అనుకోవచ్చు, వైకాపా చేస్తే రాజకీయం అనుకోవచ్చు, కాంగ్రెస్ చేస్తుంది, జనసేన చేస్తుంది, ప్రజా సంఘాలు. ఇప్పుడు మీరు చెప్పిన మాటని కేంద్ర ప్రభుత్వం తరఫున, నాట్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం జరిగిపోయింది, వెరీ సూన్ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తారని అధికారికంగా చెప్పమనండి. ఊరు వాడ ప్రధానమంత్రి గారి చిత్రపటాలకి కమలం పువ్వుకి పాలాభిషేకాలు చేపిస్తాం. మాటలు ఎందుకు అధికారికంగా చెప్పమనండి, మేమే నేను చేపిస్తా నా ఆఫీస్ ముందు ప్రధానమంత్రి చేస్తా, సరేనా? ఈ రాష్ట్రం దత్తాత్రేయ గారితో కలిసి పెట్టారు, తీసుకొచ్చి పోటీగా పెట్టి దీనికి డ్రామా ఆడుతున్నారు. కాసేపు బాగా దయచేసి విష్ణు గారు, ఇప్పుడు పోలవరం అనేది డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ ఆల్ ఛత్తీస్గఢ్ కనబడట్లేదు మనకు ప్రయాణ కడుతున్న విషయము రైట్.